హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరపున వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మన ఛానల్లో మెన్ ఫ్యాషన్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో వాటిలో మ్యాక్సిమంగా మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామన్ క్వశ్చన్, మనకి సెట్ అయ్యే క్లాత్స్ని ఎలా కొనాలి అండ్ షర్ట్ అండ్ ప్యాంట్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి అని. సో ఈ వీడియోలో వీటి గురించి నేను మాట్లాడబోతున్నాను. మీకు ఒక క్లియర్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడగలరు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. నేను ఎప్పుడూ చెప్తుండే కామన్ డైలాగ్, ఒకప్పుడు అందరూ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటుండేవారు, కానీ ఆ జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు మాత్రం మన జనరేషన్లో బుక్స్ ఆర్ ఆల్వేస్ జడ్జ్డ్ బై దేర్ కవర్స్. ఇదే సామెత మన రియల్ లైఫ్లో మన మీద కూడా అప్లికేబుల్ అవుతుంది. నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత గుడ్ యాటిట్యూడ్ పర్సనాలిటీ ఉన్నా కూడా అది ఎవరికి కనిపించదు, గుర్తించరు కూడా. సో అందరిలో నీకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండాలి అన్నా, హ్యాండ్సమ్గా అట్రాక్టివ్గా నువ్వు కనిపించాలన్నా, దానికి ఉన్న ఒకే ఒక బెస్ట్ వే నీ అపీరెన్స్. అదే నీ డ్రెస్సింగ్ స్టైల్. అందరూ నేను లైక్ చేయాలి అనుకున్నా, రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఫస్ట్గా నువ్వు ఫ్యాషన్ విషయంలో అప్గ్రేడ్ అవ్వాల్సిందే. సో మనం క్లాత్స్ని కొనేటప్పుడు మనకు ఉపయోగపడే కొన్ని టిప్స్ని నేను 3 కేటగిరీస్గా ఈ వీడియోలో చెప్తాను. సో వాటిలో ఫస్ట్ వన్ షర్ట్స్. ఒక మంచి షర్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1, షర్ట్ అయినా ప్యాంట్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఉంటేనే ఆల్మోస్ట్గా మీ 90% డ్రెస్సింగ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయినట్లు. మరి ఎలా తెలుసుకోవాలి ఈ విషయం అంటే, మీరు ఏ షర్ట్ తీసుకుంటున్నా కూడా మెయిన్లీ మీ షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఉన్న షర్ట్స్నే కొనండి. షోల్డర్ దగ్గర ఎక్కువ లూజ్ ఉండే షర్ట్స్ని అస్సలు ప్రిఫర్ చేయకండి. టిప్ నెంబర్ 2, నెక్స్ట్ మీరు కన్సిడర్ చేయాల్సిన మేజర్ సెకండ్ థింగ్ మీ చెస్ట్. మీకు ఫస్ట్గా మీ చెస్ట్ సైజ్ ఎంత అనేది తెలియాలి. సో టేప్తో మెజర్ చేసుకుని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు షర్ట్ తీసుకుంటున్నా అది లాంగా, మీడియమా, స్మాలా అనే దాన్ని బట్టి షర్ట్ని గుడ్డిగా తీసేసుకోవద్దు. బికాజ్ ఈ మెజర్మెంట్స్ అనేవి బ్రాండ్ బ్రాండ్కి మారిపోతూ ఉంటాయి. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటుంటే డెఫినెట్లీ షర్ట్ని ట్రయల్ వేయండి. సో యూ డెఫినెట్లీ నోటీస్ ద డిఫరెన్స్. మరి ఆన్లైన్ విషయానికి వస్తే, మీరు ఆ షర్ట్కి సంబంధించి సైజ్ చార్ట్ అనేది అక్కడ ఉంటుంది. సో మీ చెస్ట్ సైజ్ అనేది దాంట్లో చూసుకొని దాన్ని బట్టి అది మీడియమా లార్జా అనేది సెలెక్ట్ చేయండి. మీ చెస్ట్ సైజు మీద 1 or 2 inches ఎక్స్ట్రాగా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతకు మించి పెంచొద్దు. టిప్ నెంబర్ 3, ఒకవేళ మీరు ఫుల్ హ్యాండ్ షర్ట్ తీసుకుంటుంటే మీ స్లీవ్స్ అనేవి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మీ స్లీవ్స్ అనేవి మీ మణికట్టు కంటే పైకి ఉన్నా కానీ, లేదా మీ మణికట్టుని క్లోజ్ చేసే ఫింగర్స్ దాకా వచ్చే వాటిని కానీ ఉంటే వాటిని అవాయిడ్ చేసేయండి. బికాజ్ వాటిని మనం ఏ టైలర్ దగ్గర తీసుకువెళ్ళినా కూడా సైజ్ చేయించడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి. టిప్ నెంబర్ 4, ఇంకా షర్ట్ లెంత్ అనేది మీ జీన్స్ ప్యాంట్ బ్యాక్ సైడ్న ఉండే పాకెట్స్ని కంప్లీట్గా కనిపించకుండా క్లోజ్ చేసేంత టూ మచ్ లెంత్ ఉండకుండా, అలాగే మీరు హ్యాండ్స్ అనేది రైజ్ చేస్తే, అంటే పైకి ఎత్తితే మీ పొట్ట కనిపించేంతలా ఉండే షార్ట్ లెంత్ వాటిని కూడా అవాయిడ్ చేసేయండి. ఈ 2 లైన్స్కి మధ్యలో ఉండే విధంగా, అంటే మీ బ్యాక్ సైడ్ పాకెట్ని హాఫ్ వరకు కవర్ చేసేంత వరకు లెంత్ ఉండే వాటినే తీసుకోండి. టిప్ నెంబర్ 5, చబ్బీ పీపుల్, అంటే లావుగా బొద్దుగా ఉండేవారు, మ్యాక్సిమంగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ని ప్రిఫర్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు వర్టికల్ లైన్స్ని, అంటే నిలువుగా చార్లో ఉండే షర్ట్స్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వీటిలో మీరు కొంచెం స్లిమ్గా ఉన్నట్లు కనిపిస్తారు. అండ్ హారిజాంటల్ లైన్స్ ఉన్న వాటిని అస్సలు తీసుకోవద్దు, వీటిలో మీరు ఇంకా లావుగా ఉన్నట్లు కనిపిస్తారు. టిప్ నెంబర్ 6, ఇంకా స్కిన్నీ పీపుల్, అంటే సన్నగా ఉండేవారి విషయానికి వస్తే, మీరు మాత్రం హారిజాంటల్ లైన్స్ ఉండేవాటిని, అంటే అడ్డంగా స్ట్రిప్స్ ఉండే వంటి షర్ట్స్ని తీసుకోండి. వీటిలో మీరు కొంచెం లావుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. అండ్ మరీ స్లిమ్ ఫిట్గా కాకుండా నార్మల్ ఫిట్గా ఉండే షర్ట్స్ని చూస్ చేసుకోండి. మరీ లూజ్గా ఉన్న వాటిని కూడా తీసుకోకండి, ఎందుకంటే వీటిలో మీరు మునిగిపోయినట్లు కనిపిస్తారు. టిప్ నెంబర్ 7, ఇంకా ఎలాంటి షర్ట్స్ మీ దగ్గర మెయిన్గా ఉండాలి అంటే, ఫస్ట్గా ఒక మంచి వైట్ షర్ట్ అనేది మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇది ఎలాంటి జీన్స్ మీదకైనా, ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వారికైనా సెట్ అయిపోతుంది. సో ఒక వైట్ షర్ట్ అనేది చాలా రకాలుగా చాలా కాంబినేషన్స్తో మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ స్కిన్ టోన్ అనేది వైట్ అయితే, మీరు డార్కర్ కలర్స్ని, అంటే నిండుగా ఉండే కలర్ షర్ట్స్ని చూస్ చేసుకోండి. లైక్ ఎలాంటివంటి గ్రే, బ్రౌన్, నేవీ బ్లూ, బ్లాక్ ఇలాంటివి, వీటిలో మీరు చాలా బాగుంటారు. ఒకవేళ మీరు చామంచాయ అయితే లైట్ కలర్స్ని, మీడియం కలర్స్ని చూస్ చేసుకోండి. ఇవి మీకు బాగా సెట్ అవుతాయి, అంటే లైక్ లైట్ పింక్, లైట్ బ్లూ, నేవీ బ్లూ లాంటివి. కొన్ని హెవీ కలర్స్ కూడా మీకు బాగానే ఉంటాయి, లైక్ బ్రౌన్, మెరూన్ లాంటివి కూడా. అండ్ ఒకవేళ మీది డార్క్ స్కిన్ అయితే మాత్రం గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, నేవీ బ్లూ, పర్పుల్, పీచ్, ఆరెంజ్ లాంటి కలర్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి. టిప్ నెంబర్ 8, మీ షర్ట్లలో అన్ని ప్లెయిన్ కలర్ షర్ట్స్ మాత్రమే కాకుండా డిజైనర్ షర్ట్స్, చెక్ షర్ట్స్ కూడా ఉండేలా చూసుకోండి. చెక్ షర్ట్స్ విషయానికి వస్తే 2 కలర్స్ కంటే ఎక్కువ ఉండేవి తీసుకోవద్దు, అవి అసలు బాగోవు. అండ్ మెయిన్లీ రెడ్ అండ్ బ్లాక్ చెక్ షర్ట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. సో
ట్రై చేయండి మీరు కూడా. నెంబర్ 2, ప్యాంట్స్. మంచి ప్యాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు టిప్స్ చూద్దాం. టిప్ నెంబర్ 1, మీరు ప్యాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెయిన్లీ గుర్తుంచుకోవాల్సింది ప్రెజెంట్ ఎలాంటి ట్రెండ్ అనేది నడుస్తుంది అనేది. ప్రెజెంట్ యాంకిల్ లెంత్ ప్యాంట్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. యాంకిల్ లెంత్ ప్యాంట్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీ యాంకిల్ని, అంటే మీ కాలి చీలమండ కనిపించేలా ఉంటాయి. వీటి మీద మీరు స్నీకర్స్ వేస్తే మాత్రం మీ లుక్ అనేది ఆసమ్గా ఉంటుంది. సో వీలైతే యాంకిల్ లెంత్ ప్యాంట్స్ని కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మీరు ప్యాంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆఫ్లైన్లో అయితే డెఫినెట్లీ ట్రై చేయండి, సో మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఆన్లైన్లో అయితే మాత్రం అక్కడ డెమోలో చూపించిన పర్సన్ లాగానే మీకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాజ్ అక్కడ డెమోలో చూపించే ప్రతి పర్సన్ 6 ఫీట్ హైట్ ఉంటారు. సో ఆ హైట్ ఉన్నవారికి అయితే ఓకే, బట్ అందరూ అదే హైట్ ఉండరు కాబట్టి చూసి తీసుకోండి. అండ్ ఇంకోటి, కొన్ని ప్యాంట్లకు కింద ఫోల్డ్ చేసి ఉంటుంది, మీ హైట్ బిలో 6 ఫీట్ అయితే అవి అస్సలు తీసుకోవద్దు. మీ నడుము సైజు సెట్ అయినా కూడా ఆ ప్యాంటు మాత్రం మీకు చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది. టిప్ నెంబర్ 3, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు పెద్ద పెద్ద బ్రాండ్లనే మెయింటైన్ చేయాలి, అవే తీసుకోవాలి అన్నట్లు ఉండిపోకండి. మీ బడ్జెట్ని కన్సిడర్ చేసుకోండి. బ్రాండ్ కంటే ముఖ్యంగా క్వాలిటీని చూడండి. క్లాత్ క్వాలిటీ బాగుంటే అది ఏ బ్రాండ్ అయినా నో ప్రాబ్లం, ఎక్కువ కాలం మీకు మంచి లుక్ని ఇస్తాయి. ఇంకా ఆన్లైన్లో తీసుకునేటప్పుడు అయితే ఆఫర్స్ టైం వరకు వెయిట్ చేయండి. ఆల్మోస్ట్గా 50-80% వరకు కొన్నిసార్లు డిస్కౌంట్ వస్తుంది. సో మీరు మనీ సేవ్ చేసుకున్నట్లే అలాంటి టైంలో షాపింగ్ చేస్తే. టిప్ నెంబర్ 4, మీరు చబ్బీ పీపుల్ అంటే లావుగా బొద్దుగా ఉంటే స్లిమ్ ఫిట్ ప్యాంట్స్ని తీసుకోవద్దు. బికాజ్ మీ లెగ్స్ని టైట్గా ఎక్స్పోజ్ చేస్తాయి. రెగ్యులర్ ఫిట్ని తీసుకోండి. అండ్ మెయిన్లీ మీ తొడల దగ్గర టైట్గా ఉండనివే చూస్ చేయండి. అప్పుడే యూ లుక్ ఆసమ్. టిప్ నెంబర్ 5, ఇంకా స్కిన్నీ పీపుల్ అంటే సన్నగా ఉన్నవారికి అయితే స్లిమ్ ఫిట్ ప్యాంట్స్ అనేవి బాగుంటాయి. అండ్ మరీ టైట్గా ఉండే స్కిన్నీ ఫిట్ ప్యాంట్లను అవాయిడ్ చేసేయండి, లేకపోతే మీ కాళ్ళు అనేవి వెదురు కర్రల్లా కనిపిస్తాయి. అలాగే లూజ్గా ఉండే వాటిని కూడా అవాయిడ్ చేయండి. టిప్ నెంబర్ 6, జీన్స్ వలన వచ్చే హ్యాండ్సమ్ లుక్ అనేది మరేది కూడా ఇవ్వలేదు. సో జీన్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్లెయిన్ బ్లాక్ జీన్స్కి ఇవ్వండి. ఇది ఎలాంటి షర్టు, టీషర్ట్, జాకెట్ మీదకైనా సూపర్గా సెట్ అయిపోతుంది. టిప్ నెంబర్ 7, ప్లెయిన్ బ్లాక్ జీన్స్ తర్వాత నెక్స్ట్గా డార్క్ బ్లూ జీన్స్ని, లైట్ బ్లూ జీన్స్ని ఉండేలా చూసుకోండి. ఇవి కూడా అన్ని రకాల వాటి మీదకి సెట్ అవుతాయి. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్స్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంక టిప్ నెంబర్ 8, ఇంకా చినోస్ విషయానికి వస్తే బీచ్, నేవీ బ్లూ, ఆలివ్ గ్రీన్, గ్రే అండ్ బ్లాక్, ఈ 5 కలర్స్ అనేవి ద మోస్ట్ పాపులర్ కలర్స్ ఆఫ్ చినో ప్యాంట్స్ దట్ నెవర్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఈ 5 కలర్స్ అనేవి మీకు ఎప్పటికీ కూడా ఫ్యాషన్ లుక్ని ఇస్తూనే ఉంటాయి. సో ఈ 5 కలర్స్ మీ దగ్గర ఉన్నాకే ఆ తర్వాత మీరు ఎలాంటి కలర్స్ అయినా బై చేసుకోండి. ఇంకా నెంబర్ 3, టీషర్ట్స్. చాలా సింపుల్గా ఫ్యాషనబుల్ లుక్లో అట్రాక్ట్ చేయడం అంటే అది టీషర్ట్స్తోనే సాధ్యం. కంఫర్ట్తో పాటు మంచి హ్యాండ్సమ్ లుక్స్ని కూడా వేస్తాయి. సో ఇంకా మంచి టీషర్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో టిప్స్ ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1, టీషర్ట్ విషయానికి వస్తే మీరు మెయిన్గా వైట్, బ్లాక్, నేవీ బ్లూ అండ్ గ్రే వీటిని మీ దగ్గర ఉండేలా చూసుకోండి. బికాజ్ ఇవి నార్మల్ టీషర్ట్గా యూజ్ చేయవచ్చు, అలాగే వీటిని షర్ట్ లేయరింగ్కి కూడా యూజ్ చేయవచ్చు. అంటే వీటిని షర్ట్ లోపల కూడా యూజ్ చేయవచ్చు. ఈ 4 కలర్స్ అనేవి మ్యాక్సిమంగా అన్ని రకాల షర్ట్స్ లోపల, బ్లేజర్స్ లోపల, అలాగే ప్యాంట్స్ మీదకి సెట్ అవుతాయి. టిప్ నెంబర్ 2, టీషర్ట్స్ విషయంలో కూడా మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది సైజు. స్మాల్, మీడియం, లార్జ్ అని ఇలా సైజ్ చూసేసి అవి తీసేసుకోకండి. ఆన్లైన్లో అయితే వాటి సైజ్ చార్ట్ చూడండి. మీ చెస్ట్ సైజ్కి సరిపోయేది ఏ సైజులో ఉందో చెక్ చేయండి. అలాగే ఆఫ్లైన్లో అయితే ట్రయల్ వేయండి. టిప్ నెంబర్ 3, టీషర్ట్స్ లెంత్ విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ స్లీవ్స్ లెంత్. హ్యాండ్స్ దగ్గర మరీ ఎక్కువ లెంత్ ఉండేవి అవాయిడ్ చేయండి, మీ లుక్ని అవి పాడు చేసేస్తాయి. మీ మోచేయ నుండి భుజం వరకు ఉండే లెంత్లో హాఫ్ వరకు ఉండేలా చూడండి, లేదా మీ టోటల్ హ్యాండ్ లెంత్లో 1/4 పార్ట్ ఉండేలా చూసుకోండి. టిప్ నెంబర్ 4, ఇంకా లావుగా బొద్దుగా ఉండేవారు టీషర్ట్స్ విషయంలో ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే, మీరు టైట్గా ఉండే టీషర్ట్స్ని అవాయిడ్ చేసేయండి. బికాజ్ మీ స్టమక్ దగ్గర ఉండే ఫ్యాట్ని ఇవి ఎక్స్పోజ్ చేస్తాయి. సో రెగ్యులర్ ఫిట్ టీషర్ట్స్ని మీరు తీసుకోండి, అవి మీకు చాలా బాగుంటాయి. టిప్ నెంబర్ 5, ఇంకా స్కిన్నీ కాయ్స్, సన్నగా ఉండేవారి విషయానికి వస్తే స్కిన్నీ ఫిట్ టీషర్ట్స్ని కానీ లేదా లూజ్గా ఉండే టీషర్ట్స్ని కానీ తీసుకోకండి. స్లిమ్ ఫిట్గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీరు మరీ లూజ్గా ఉన్నవి తీసుకున్నా కూడా వాటిలో మీరు మునిగిపోయినట్లు కనిపిస్తారు. టిప్ నెంబర్ 6, బ్రాండ్స్ అంటూ మనీని పాడు చేయొద్దు. మీరు క్వాలిటీనే చూడండి. బ్రాండెడ్ క్లాత్లలో 50% క్లాత్ కాస్ట్ ఉంటే ఇంకా 50% వాళ్ళ బ్రాండ్ రేంజ్ తగ్గకుండా ఉండేలా కాస్ట్ని యాడ్ చేసి అమ్ముతారు. సో బడ్జెట్ని కన్సిడర్ చేసుకోండి. చాలా రకాల చిన్న బ్రాండ్స్లలో కూడా మంచి మంచి క్వాలిటీ టీషర్ట్లు లభిస్తున్నాయి. జస్ట్ మీరు సెర్చ్ చేయండి ఫస్ట్గా వాటి కోసం. టిప్ నెంబర్ 7, ఓన్లీ నార్మల్ టీషర్ట్స్ని మాత్రమే కాకుండా వీనెక్ టీషర్ట్లని, పోలో టీషర్ట్లని, ప్యాటర్న్ టీషర్ట్లని, హెన్లీ టీషర్ట్లని, అంటే 2-4 బటన్లు ఉండే టీషర్ట్లను కూడా వాడండి. ఒక్కో మోడల్కి అలా స్టిక్ అయి ఉండిపోవద్దు. ఇంకా ఫైనల్గా టిప్ నెంబర్ 8,
ఆల్రెడీ పైన చెప్పినట్లుగా లేయరింగ్ని ట్రై చేయండి. ఇలాంటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న టిప్ ఏంటంటే, మీ షర్ట్ కలర్ అనేది మీ టీషర్ట్ కలర్కి ఆపోజిట్గా ఉండేలా చూసుకోండి. అంటే అర్థం, మీ షర్ట్ కలర్ అనేది బాగా డార్క్ కలర్ అయితే మీ టీషర్ట్ అనేది లైట్ కలర్లో ఉండేలా, అలాగే మీ షర్ట్ అనేది లైట్ కలర్ అయితే మీ టీషర్ట్ అనేది డార్క్ కలర్లో ఉండేలా ఆల్టర్నేటివ్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మెన్కి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు చూడవచ్చు. అండ్ మరొక వీడియోలో మరిన్ని ఫ్యాషన్ టిప్స్తో మరలా కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ని మీరు కూడా పొందాలి అనుకుంటే తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.